తమ సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీలు అనంతపురం సిడిపిఓ కార్యాలయం ఎదుట అంగన్వాడీ టీచర్లు ధర్నా నిర్వహించారు. రెండు సంవత్సరాల అద్దె బకాయిలు చెల్లించాలని ప్రభుత్వ ఉద్యోగులుగా తమను గుర్తించాలని నినాదాలు చేశారు. తమ సమస్యలు వెంటనే పరిష్కరించకపోతే ఆందోళన ఉద్రతం చేస్తామని చెబుతున్న అంగన్వాడీలతో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్. అంగన్వాడీ సెంటర్ల అద్దెలు చెల్లించాలంటూ సిడిపిఓ కార్యాలయం ముందు అంగన్వాడీ వర్కర్స్ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. అందులోనూ ముఖ్యంగా మా డిమాండ్స్ కూడా ఎవరు పట్టించుకున్న పాపం లేదు అన్నట్టుగా ఈ మహిళలు ఇక్కడ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. అందులో ప్రధానంగా వీరి ప్రధాన డిమాండ్స్ ఏంటి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం చెప్పండి, మీ ఈ ధర్నా యొక్క ప్రధాన డిమాండ్స్ ఏంటి? మెయిన్ ప్రధాన డిమాండ్స్ ఏమంటే మమ్మల్ని ఫస్ట్ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, మళ్ళీ రిటైర్డ్ అయిన వెంటనే మాకు రిటైర్మెంట్ బెనిఫిట్ కల్పించాలి. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేశారంటే అందరికీ కోవిడ్లో చనిపోయిన వాళ్ళందరికీ డబ్బులు ఇస్తున్నాము, బీమా సౌకర్యం కల్పించినట్టు. కానీ ఇక్కడ కూడా మా అనంతపురం జిల్లాలో నలుగురు చనిపోయినారు. కానీ నలుగురు చనిపోయినా కూడా ఇది వరకు వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్ కూడా కల్పించలేదు. మేము ఖచ్చితంగా కోవిడ్లో చనిపోయిండే వాళ్ళకి బీమా సౌకర్యం ఖచ్చితంగా కల్పించాలని అడుగుతున్నాము. అలాగే ఎక్కడ చూసినా ఇంటి అద్దెలు మన హౌస్ రెంట్స్ మొత్తం పెండింగ్ పెట్టుకొని ఉన్నారు. మళ్ళీ వచ్చేసి ఈ మాకు గ్రామ సచివాలయం పోలీసులతో చాలా ఇబ్బందికరంగా ఉంది. మేము అక్కడ ఫ్లోర్తుల్లోకి వెళ్తే రైస్ తీసుకొని కిందకి దించుకుంటే చాలా ఇబ్బందికి పడుతూ ఉన్నాము. కాబట్టి వచ్చేసి ఇప్పుడు ఈ నూతన విద్యా విధానాన్ని అంటున్నారు, ఫస్ట్ మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఇంతవరకు మేము అంగన్వాడీ ఒక అంగన్వాడీలోనే ఉండేది ఫ్రీ స్కూల్ అనేది, కానీ ఇప్పుడు వచ్చేసి ఒక గవర్నమెంట్ స్కూల్ అంగన్వాడీని సౌకర్యం కల్పించాలా, అక్కడ నూతన విధానాన్ని ఇచ్చేయాలా అని చెప్పేసి అంటున్నారు. సరే అంటున్నారు, కొన్ని దానికి తగ్గట్టు గవర్నమెంట్ ఉద్యోగులు గుర్తిస్తున్నారా, మాకు హెల్పర్స్కి జీతం పెంచుతున్నారా, టీచర్స్కి ఏమైనా జీతం పెంచుతున్నారా అంటే అలాంటి విషయాలు అయితే ఏమీ లేవు. మెయిన్ ఇంకోటి వచ్చేసి కార్మికులకు వ్యతిరేకంగా ఇప్పుడు చట్టాలు తెస్తున్నారు, 44 ఉండే చట్టాలని 4 కూడా మారుస్తున్నారు. దయచేసి అవి కూడా మేము కార్మికుల చట్టాన్ని సవరించకూడదని చెప్పేసి దీనికి ప్రభుత్వంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి మేము జిల్లా అధ్యక్షురాలుగా చెప్తున్నామండి. చెప్పండి మేడం, ఇప్పుడున్న ఎందుకంటే అంగన్వాడీ టీచర్స్ యొక్క ఏదైతే ఉందో సమస్యలు కానీ ఎవరు పట్టించుకున్నట్లేదు. మీరు ధర్నా కార్యక్రమం నడుస్తున్నారు, మీరు రాబోయే కాలంలో ఈ రోజు మీ స్పందన సరిగా లేవు, రాబోయే కాలంలో కూడా ఎటువంటి కార్యక్రమాలు చేయబోతున్నారు? ఈరోజు అంగన్వాడీ వర్కర్స్కి చాలా ఇదిగా మేము మా కార్మికులకు మేము వ్యతిరేకంగా కార్మికులు హక్కుల్ని కాలరాస్తున్న ప్రభుత్వాలపై మేము చాలా డిమాండ్ చేస్తున్నామండి. మా హక్కులు మాకు కేటాయించండి, మాకు ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాలి, కనీస వేతనము ఒక సాధారణ కుటుంబము జీవించాలి అంటే కనీస వేతనము 21,000 ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని అంగన్వాడీ వర్కర్స్ కనీస వేతనం 21,000 ఇవ్వాలని కోరుతూ, అలాగే హెల్పర్స్కు ప్రమోషన్స్ ఇవ్వాలని. ఈ ప్రమోషన్స్ విషయంలో అయితే ఎక్కడ ప్రతి చోట రాజకీయ నాయకుల్లో జోక్యం ఎక్కువగా ఉంది, ఆపండి వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వకూడదు అంటున్నారు. మరి ఆయాగా ఆమె ఇన్ని ఏళ్ళు సంవత్సరాలు పనిచేస్తున్నారు, సర్వీస్ ఉంది, మాకు జీవో ఉంది, మేము చెప్పడం లేదు, మేము సాధించుకున్న జీవో ప్రకారమే మాకు ఇక ప్రమోషన్ కల్పించాలి. హెల్పర్స్కి మినీ వాళ్ళకి కూడా ప్రమోషన్ కల్పించాలి. మినీ వాళ్ళు చాలా పనిచేస్తున్నారు, వాళ్ళకు కూడా వర్కర్తో వర్కర్కి ఇచ్చిన వేతనము వాళ్ళకి మినీ వాళ్ళకు కూడా ఇవ్వాలని ఈ డిమాండ్స్తో ముఖ్యంగా మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగాలు గుర్తించాలి, పెండింగ్ బిల్స్ అన్నీ వెంటనే ఇవ్వాలి అని చెప్పేసి ఈ సందర్భంగా ఈ డిమాండ్స్తో మేము 26వ తేదీ సమ్మెకు దిగుతున్నాము. ఈ మా డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి అమలు చేయని పక్షంలో మేము తర్వాత కూడా ఇంకా మా పోరాటాలు ఉధృతం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నానండి. మీరు చెప్పండి, మొత్తం మీద ఈ మీ డిమాండ్స్ మీద ప్రభుత్వ పెద్దల దృష్టికి ఏమైనా తీసుకెళ్లారా, ఈ కలెక్టర్ కానీ లేదంటే మంత్రి దృష్టికి తీసుకెళ్లారా, వారి వైపు నుంచి స్పందన ఎలా? వారు మా సమస్యల్ని పట్టించుకున్న స్థితిలో అయితే లేరు. మేము ఎన్నిసార్లు మెమరాండాలు ఇచ్చినా కానీ మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గుర్తించడం లేదు, కనీసం సౌకర్యాలు కూడా మాకు కల్పించడం లేదు. ఏ విధంగా అంగన్వాడీ టీచర్లని చూస్తున్నారంటే ఒక పుల్లతో సమానంగా చూస్తున్నారు. ఈ విధంగా అధికారులు చూడడము చాలా తప్పుగా భావిస్తున్నాము. గత 84 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు చేస్తున్నాము. మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించమని ఎన్నిసార్లు డిమాండ్స్ ఇచ్చినా, ఎన్నిసార్లు ధర్నాలు చేసినా ఏది స్పందించడం లేదు. మాకు ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గుర్తించాలా, మాకు గౌరవవేతనము ఇవ్వకోకుండా స్కీమ్ వర్కర్స్గా మమ్మల్ని ఇచ్చేస్తున్నారు. మమ్మల్ని స్కీమ్ వర్కర్స్గా కాకోకుండా ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గుర్తించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని ఈ డిమాండ్స్ మీద 26 సందర్భంగా ఈ పోరాటాలు ఇంకా ముందు ముందుకి ఎక్కువ చేస్తాము. తర్వాత గత 20 నెలలుగా మాకు సెంటర్ అద్దెలు ఇవ్వడం లేదు. బడ్జెట్ వచ్చినా కూడా ఇప్పుడు 3 నెలలు అయింది బడ్జెట్ వచ్చి, ఏదో ఒక జాప్యం చేస్తూనే ఉంటారు. సెంటర్ అద్దెలు ఇవ్వలేదు, గ్యాస్ బిల్లులు ఇవ్వలేదు, పోపు సామాన్ల బిల్లులు ఇవ్వలేదు. ఎన్నిసార్లు సిడిపిఓ గారిని కలిసినా కానీ ఇదిగో అదిగో అని చెప్పేసి ఈ 3 నెలల నుంచి ఇదే విధంగా చెప్తున్నారు. రెండోసారి బడ్జెట్ వచ్చినా కానీ ఇంతవరకు ఆ బిల్లులు పెట్టడం లేదు. మమ్మల్ని ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా చేస్తున్నారో మాకైతే సిడిపిఓ గారు మాకు ఇక్కడికి వచ్చి సమాధానం చెప్పాలని మేము సిడిపిఓ గారిని డిమాండ్ చేస్తున్నాం.
ఇది అంగన్వాడీ వర్కర్స్ ఏదైతే చెప్తున్నటువంటి విషయం ఏదైతే మొత్తం మీద మొదటి నుంచి మేము చేస్తున్నాం గ్రౌండ్ లెవెల్లో పెద్ద ఎత్తున కష్టపడుతున్నాం అని అందులోనూ ముఖ్యంగా మమ్మల్ని మా గౌరవ వేతనం కూడా సరిగా లేదని ఎంతో మంది పెద్దలకి ప్రభుత్వ పెద్దలకు కానీ అధికారులకు కానీ పెద్ద ఎత్తున విన్నవించుకున్న మా పరిష్కారం మా సమస్యల పరిష్కారం కావడం లేదని అందులోనూ ముఖ్యంగా రాబోయే కాలంలో వీటిపై ఎందుకంటే ప్రభుత్వం వైపు నుంచి కానీ అధికారుల వైపు నుంచి కానీ స్పందన లేకపోతే ఏదైతే ఆందోళనలు ఉధృతం చేస్తామని చెప్పేసి అందులోనూ ముఖ్యంగా మహిళలంతా కష్టపడి పనిచేస్తున్న తరుణంలో ఖచ్చితంగా మమ్మల్ని గుర్తించాలని లేకపోతే ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో కూడా పెద్ద ఎత్తున ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా మా డిమాండ్స్ను పరిష్కరించే దిశగా ఈ అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఆలోచన చేయాలని చెప్పేసి వీరు వినవించుకుంటున్నారు. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లకెన్న.